హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఇది వచ్చేసరికి ఫ్రైడే వ్లాగ్ అండి సో ఫ్రైడే వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను మార్నింగ్ రొటీన్ నార్మలే కదా సో ఫ్రైడే కాబట్టి థర్స్డే నైటే మొత్తం కౌంటర్ టాప్ కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ బర్నర్స్ అన్ని క్లీన్ చేసేసుకుని అయితే పెట్టుకున్నాను ఇంకా లేవగానే ఫస్ట్ బ్రష్కి అయితే వెళ్ళిపోతానండి నేను బ్రష్ చేసేసి వచ్చిన తర్వాత పాలు ప్యాకెట్ అయితే నీడల్లో వేసేస్తున్నాను తర్వాత ఆ రోజు పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే నానబెడుతున్నానండి ఫస్ట్ తోటకూర పప్పు అయితే చేద్దామనుకున్నాను ఇంకా సో పప్పు కదా కొంచెం లేట్ అవుతుందని ఇంకా పాపకి అయితే బాక్స్ నైన్ ఓ క్లాక్కి మా వారు వెళ్ళేటప్పుడు నైన్ థర్టీకి తీసుకెళ్తానని చెప్పారు సో అయినా కానీ నైన్ థర్టీకి అయినా అవ్వాలి కదా అందుకని నిదానంగా పళ్ళన్నీ స్టార్ట్ చేస్తానన్నమాట సో కందిపప్పు అయితే ఇక్కడ నానబెట్టేశాను నానబెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇంకా అయితే బిఫోర్ డేనే థర్స్ డేనే అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి కటింగ్ లేట్ అయ్యే ఉంటే ముందు రోజు కట్ చేసి పెట్టేస్తాను తర్వాత ఇంక ఇక్కడ ఈ బర్నర్స్ అవి ఫిట్ చేసేసుకుంటున్నాను అనమాట నార్మల్గా డైలీ గ్యాస్ స్టవ్ అది నైట్ క్లీన్ అది చేసేస్తాను ఒకవేళ నైట్ కుదరకపోతే మార్నింగ్ చేస్తానండి ఒకవేళ ఎప్పుడన్నా కుదరలేదు కొంచెం హెల్త్ బాగాలేదు బద్ధకంగా ఉంది అలా అనిపిస్తే స్కిప్ చేస్తాను టూ డేస్కి ఒకసారి అలా చేయడము అలా చేస్తాను అంటే ఇది కొంచెం గ్లాస్ స్టవ్వే కాబట్టి మనం స్క్రబ్బర్తో నార్మల్గా క్లీన్ చేసినా నీట్ అయిపోతుందండి ఎప్పటికప్పుడు ఏమీ అంత పడకుండా చూసుకుంటూ ఉంటే టూ డేస్కి ఒకసారి చేసుకున్నా బాగానే ఉంటుంది ఒప్పుకుంటే మాత్రం ఎవ్రీడే చేస్తాను ఎప్పుడన్నా మరీ లేట్ అయినా బాగోకపోయినా స్కిప్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎవ్రీడే నైట్ నేను క్లీన్ చేసేస్తాను అని ఒక వీడియోలో చూపించైతే చెప్పనండి నేను ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఎప్పుడన్నా బాగోపోవటము అలాంటివి వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు టూ డేస్ ఒకసారో అలా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నార్మల్గా తుడిచి పెట్టేస్తాను ఫ్రైడేకి మాత్రం థర్స్డే నైట్ కంపల్సరీగా చేస్తాను థర్స్డే నైట్ కుదరకపోయినా మార్నింగ్ అయినా చేసేస్తాను ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ హాట్ వాటర్ పెడుతున్నాను తర్వాత పప్పు ఇందాక నానబెట్టాను కదా దాన్ని నేను కడిగి మళ్ళీ మూత పెట్టానండి ఫస్ట్ నీళ్ళల్లో వేసి నాన్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే దాంట్లో ఏమైనా డస్ట్ పర్టికల్స్ అలాంటివి ఉంటే పైకి తేలుతాయి అనమాట తేలిగ్గా ఉంటాయి కదా అప్పుడు వాష్ చేసుకుంటే పోతాయి అలా వాష్ చేసి మూత పెట్టాను ఇప్పుడు చిన్న బర్నర్ మీద పెట్టాను కదా పప్పు తర్వాత హాట్ వాటర్ అయిపోయిన తర్వాత పెద్ద బర్నర్ మీద పెట్టేశానండి తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంకా పప్పు తాలింపు కోసం ఆనియన్స్ అవి కట్ చేస్తాను తర్వాత మామిడికాయలు ఒకటి తెచ్చారండి మా వారు ముందు రోజు పచ్చడి చేయమన్నారు మొన్న ఒక రోజు చేశాను కదా మామిడికాయ ముక్కలు ఇన్స్టెంట్ పచ్చడిలాగా రెడీమేడ్ పచ్చడిలాగా ముక్కలు కట్ చేసుకుని మెంతిపిండి ఆవుపిండి అవి వేసి చేశాను బాగుందన్నారు మళ్ళీ చేయమన్నారు అందుకనే మామిడికాయలు నైట్ ఇంకా పీల్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాను సర్లే రేపు మార్నింగ్ చేయొచ్చులే అని కట్టింగ్ చేయలేదు ఇక్కడ పప్పు తాలింపు కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అవి తోటకూర పప్పులు అవన్నీ వేస్తే బాగుంటాయండి చాలా టేస్ట్ వస్తుంది తాలింపులో వేయాలి ఉడికేటప్పుడు కాకుండా అలాగే తోటకూర పప్పులో కొంచెం చింతపండు అది కూడా వేస్తే బాగుంటుంది తర్వాత అయితే ఇక్కడ వచ్చేసరికి ఇంకా గారికి నాకు కాఫీ అయితే కలిపేస్తున్నానండి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా లేట్ అయితే తర్వాత తాగుతాను ఒక్కొక్కసారి ఇంకా కలిపేసుకుంటాను కలిపేసి పక్కన పెట్టి ఒక్కసారి అయితే నేను ఏదైనా పని చూసుకుని వచ్చేలోపు అది వేడి కూడా చల్లారిపోతుంది అలాగే తాగేస్తానండి తర్వాత ఇంకా ఇడ్లీ పిండి దోశలు వేసేస్తున్నాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం పక్కనైతే పప్పు పప్పు ఉడికిన తర్వాత దాన్ని కొంచెం పెద్ద గిన్నెలోకి అయితే మార్చానండి ఎందుకంటే తోటకూర వేస్తే సరిపోదు ఫస్ట్ పెద్ద గిన్నె పెట్టాల్సింది నేను మర్చిపోయి చిన్న గిన్నెలో పెట్టేశాను ఇంకా సరిపోదని పప్పు ఉడికాక పెద్ద గిన్నెలో అయితే పెట్టాను తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంకా పెద్ద పాప అయితే వెళ్ళింది చిన్న పాప కూడా బ్రేక్ఫాస్ట్ తీసేసుకుని వెళ్ళిపోయింది ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పప్పు కంటిన్యూ చేస్తున్నా అటువేపేమో రైస్ అయితే వేసిస్తాను అనమాట అందరికీ కలిపి వేసిస్తాను రైస్ అయితే సో ఇక్కడ తాలింపు వేస్తున్నాను మామూలుగా మనం పప్పు తాలింపుకి ఎలా వేసుకుంటామో అలాగే మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది తాలింపు వేసిన తర్వాత అప్పుడు పప్పు కొంచెం మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీద ఉంచితే బాగుంటుందండి తాలింపుతో పాటు మగ్గితే ఇంకా బాగుంటుంది పప్పు కొంతమంది పప్పు పక్కకి తీసేసి తాలింపు వేస్తారు తాలింపు వేసిన తర్వాత కూడా కొంచెం సేపు వేస్తే బాగుంటుంది అలాగే కారం ఈ తాలింపులో వేసినా కారం బాగుంటుంది కొంతమంది వెల్లుల్లి దంచి కారం వేస్తారు మేము వెల్లుల్లి దంచి వేయమండి పప్పు తాలింపుల్లో అయితే వెల్లుల్లిపాయలు అలాగా రెబ్బలు రెబ్బల్లాగే వేసేస్తాం బాగుంటాయి అవి పప్పులో వేసుకున్నా ఉడుకుతాయి బాగుంటాయి అన్నమాట సో ఫ్రైడే అయితే కంపల్సరీ పప్పు చేస్తాను అది ఏదైనా సరే ఇదివరకు అయితే తోటకూర పప్పులో నేను ఆనియన్స్ వేసేదాన్ని కాదండి తర్వాత తర్వాత ఇంకా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఇలాగ తాలింపు కొంచెం ఆనియన్స్ అవి వేస్తే అన్ అని వేస్తున్నాను ఇదివరకైతే నార్మల్గా ఇంగు తాలింపు కానీ వెల్లుల్లిపాయ తాలింపు కానీ వేసేసేదాన్ని ఈ మధ్య కొంచెం టేస్ట్గా ఉంటుందని ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను అనమాట నిజంగా బాగుంటుంది ఎవరైనా వేయని వాళ్ళైతే ఒకసారి వేసి చూడండి పప్పులో ఇంకా అన్నీ కాదండి ఒక తోటకూర పప్పుకి బాగుంటుంది తాలింపు మామూలుగా మనం బయట హోటల్స్లో అక్కడ తినే పప్పుల్లో అన్నిట్లో ఆనియన్స్ వేస్తారు కానీ మేము వేయమన్నమాట జస్ట్ ఇంగు తాలింపు కానీ వెల్లుల్లిపాయ తాలింపు కానీ వేసేస్తాం మామిడికాయ పప్పు అయితే కంపల్సరీ ఇంగు వేస్తాము ఇక్కడ ఇంకా పప్పులో ఆ తాలింపు అది వేసేస్తున్నాను అనమాట మళ్ళీ పప్పు స్టవ్ మీద పెట్టి అప్పుడు వేస్తున్నాను తాలింపు తాలింపు వేసిన తర్వాత కూడా స్టవ్ మీద ఒక టూ మినిట్స్ పెడితే చాలా అంటే చాలా బాగుంటుందండి తోటకూర హెల్త్కి కూడా చాలా మంచిది వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ అయినా కుదిరితే డైలీ తినచ్చు ఇంకా డైలీ అవ్వకపోతే వన్ ఆర్ టూ టైమ్స్ అన్న లీఫీ వెజిటేబుల్స్ పిల్లలకి పెడితే పిల్లలకి ఏంటండి పెద్దలకి కూడా చాలా మంచిది కుక్కర్ మొన్న దాంట్లో చూపించాను కదా వీడియోలో కుక్కర్ అయితే తీయాలండి ఫ్రైడే తీద్దామనుకున్నా కదా కానీ ఆ రోజు మంచిది కాదని పెట్టలేదనమాట మంచి రోజు చూసి కుక్కర్ స్టార్ట్ చేస్తే మనకి పప్పు అలాంటివి త్వరగా అయిపోతాయండి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఛానల్ని అయితే తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి చాలామంది అలాగే వెళ్ళిపోతున్నారు అలా వేయకుండా ఒక్క లైక్ అయితే వేసుకోండి ఎందుకంటే చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వడం వల్ల నష్టం ఏమీ లేదండి వీడియో ఎక్కువ సజెషన్స్లో పడుతుంది అంటే కొంతమంది చూసి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి నేను ఈ మధ్య గమనించాను వీడియో సజెషన్స్లో పడకూడదు అని లైక్ ఇవ్వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళని ఎప్పుడు నేను లైక్ అడగనండి అడగట్లేదు కూడా నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి పాపం కొంతమందికి లైక్ తెలియదండి చాలామందికి ఫోన్స్ గురించి యూట్యూబ్ గురించి పెద్దవాళ్ళకి కానీ కొంతమందికి అసలు తెలియదు ఈరోజులో తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటారు కాదండి ఉంటారు అలాంటి వాళ్ళు జస్ట్ లైక్ సింబల్ స్టార్టింగ్లో చూపించాను కదా నేను గ్రీన్ కలర్ పిక్ మీద అలాగా మనకి అప్ లాగా ఉంటుంది కదండి లైక్ సింబల్ దాని మీద క్లిక్ చేయండి వీడియో నచ్చితే ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి ఆ వీడియో చాలామంది చూడొచ్చు కదా అందుకని సో ఇక్కడైతే ఇంకా మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్ది చేసేస్తున్నాను ఇది కూడా చాలా సింపుల్ అండి పెద్ద ఏం లేదు ఇందులో ముక్కలు పీల్ ఆఫ్ చేసి ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకుని దాంట్లో ఉప్పు కారం కొంచెం పసుపు అలాగే మెంతిపిండి ఆవుపిండి ఎప్పుడు కూడా మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసేసి అంటే ఆయిల్ లేకుండా వేయించి మిక్సీ పట్టుకుని ఒక డబ్బాల్లో మీరు ఉంచుకుంటే కనుక ఇలాంటి ఇన్స్టెంట్ పిక్కల్స్ చాలా చేసుకోవచ్చండి పచ్చళ్ళు ఇన్స్టెంట్గా టైం సేవ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అలాగ మనం స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది జస్ట్ అలా మిక్స్ చేసుకోవడమే తర్వాత అందులో తాలింపు తాలింపు అంటే ఏం వేయక్కర్లేదండి నూనె బాగా కాగాగా అందులో జస్ట్ ఆవాలు ఎండుమిర్చి స్టవ్ ఆఫ్ చేసాగా ఇంగు వేయాలి ఇంగు ఇంగువేపుడు స్టవ్ ఆన్లో ఉండగా వేయకూడదండి కొంచెం చిరుచేది వస్తుంది ఘాటులాగా స్టవ్ ఆఫ్ చేశాక ఆ వేడికి ఫ్రై అయితే చాలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంతమంది ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వెల్లుల్లి దంచి వేసుకోవచ్చు ఇందులో వెల్లుల్లి ఫ్లేవరు మేము అన్నిటిలో తినము కొన్నిటికి మాత్రమే తింటాము కాబట్టి నేను వెయ్యట్లేదు మీకు కనుక నచ్చినట్లయితే తాలింపులో వెల్లుల్లి కూడా వెయ్యొచ్చండి బాగుంటుంది అలాగే ఇలాంటి పచ్చళ్ళలో కరివేపాకు అయితే నేను వేయనండి కరివేపాకు ఏంటంటే కొంచెం ఇడ్లీ చట్నీలు అలాంటి వాటికి వేస్తాను సాంబార్లోకి తాలింపు అలాగా ఇలాంటి పచ్చళ్ళలోకి నేను కరివేపాకు కూడా వేయను అనమాట ఇదైతే ఖచ్చితంగా వన్ వీక్ ఉంటుందండి తడి తగలకుండా పెడితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే వన్ వీక్ టెన్ డేస్ కూడా ఉంటుంది అప్పుడు మీకు ఇలా డ్రైగా కనిపిస్తుంది కదా మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇరవై నిమిషాలు అరగంట అలా ఉంచేస్తే కనుక అందులో ఊటంతా బయటకు వస్తుందండి చాలా బాగుంటుంది మామిడికాయలో ఊటు ఉంటుంది కదా అది బయటకు వచ్చాక గుజ్జులాగా వస్తుంది అనమాట తర్వాత ఇంకొచ్చేసరికి ఈరోజు ఇంకా తోటకూర పప్పు చేశాను కదా దాంట్లోకి అయితే చిప్స్ అయితే వేయిస్తున్నాను ఇవి మొన్న మేము మోడ్రన్లో గ్రాసరీస్ తెచ్చాం కదా అప్పుడు తీసుకువచ్చామన్నమాట బ్యాడ్ చిప్స్ రేర్గా వేయిస్తానండి ఇలాంటివి గోల్డ్ ఫింగర్స్ అప్పుడప్పుడు వేయిస్తూ ఉంటాను అలాగే అప్పడాలు ఊరిమిరపకాయలు రేర్గా అప్పుడప్పుడు వేయిస్తూ ఉంటాను ఇంకా తర్వాత అయితే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాగా ఇది నార్మలే కదా నా పూజ నేను చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ ఇంకంతా నార్మలే నార్మల్ది ఏమీ వీడియోలో ప్రతిసారి రెగ్యులర్గా ఒకటే పెడితే మీకు బోర్ కొడుతుంది కదండి సో నార్మల్ వేవి పెట్టట్లేదు కొంచెం కొత్తగా ఏదైనా చేసినవి చూపిస్తున్నాను అంతే మన వీడియోస్ బోర్ కొట్టకూడదు కదా ఓకే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్